అందర్నీ అన్న తమ్ముడు అక్క చెల్లి బాబాయ్ అంటూ వరసలతో ఆప్యాయంగా పిలుస్తుంది. ఆపద వస్తే అర్ధరాత్రైనా ఫోన్ ఎత్తి కష్టం తీరుస్తుంది. కవితక్క అంటూ మానుకోట ప్రజలు ఆప్యాయంగా పిలుచుకునే మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితపై స్పెషల్ స్టోరీ. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజకీయ చాణక్యుడు డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్డియా నాయకు చిట్టితల్లి అని పిలుచుకున్న తండ్రి రాజకీయ చాతుర్యాన్ని పుణికిపుచ్చుకుని ఒకసారి ఎమ్మెల్యే మరోసారి ఎంపీగా అది మొట్టమొదటి గిరిజన మహిళా ఎంపీగా చరిత్ర సృష్టించడం ఒకేతైతే కేవలం 15 సంవత్సరాల రాజకీయ అనుభవంలో తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించొద్దు అని వేడుకున్న భద్రాచలం ఏజెన్సీ మొదలు పెడితే ములుగు ఏజెన్సీ వరకు గూడెం తండా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ప్రతి కొత్త సంవత్సరం మొదటి రోజు మాలోత్ కవిత పుట్టినరోజు శుభాకాంక్షలతో మొదలు పెట్టడం ఆమెకే చెల్లింది. ఏ పార్టీ అయినా ఏ వర్గమైనా జాంతానాయి కవితక్కను తన పుట్టినరోజు సందర్భంగా కలవాలి, ఆమె వద్దు అన్న ఆమె ఇంటికి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు అనుకునే అభిమానులను సంపాదించుకున్న మహబూబాబాద్ ఎంపీ మానుకోట ముద్దుబిడ్డ మాలోత్ కవితకు ఏఎన్ఎన్ న్యూస్ తరపున అలాగే ఏఎన్ఎన్ మహబూబాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉదయ్, రిపోర్టర్ సతీష్, వినోద్, రామకృష్ణ, శ్రీనివాస్ చారి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. బ్యాక్ ఉండరా, కొంచెం వీడియో కవర్ కావాలి, కొంచెం బ్యాక్ రా, బ్యాక్ రా, బ్యాక్ రా, అన్నం పెట్టేది కవర్ కావాలి. ఓకే 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 ఓకే